హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్ కట్ ఎలా ఇన్స్టాల్ తెలుసుకుందాం. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు ఫైల్ సిఆర్ అని సెర్చ్ చేయండి. ఫైల్ సిఆర్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఫైల్ సిఆర్ అని కనిపిస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ప్రోడక్ట్ ఇయర్ అని, ఇక్కడ మీరు క్యాప్ కట్ అని సెర్చ్ చేయండి. క్యాప్ కట్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్ కట్ అప్లికేషన్ అయితే వస్తుంది. నేను చూపిస్తాను చూడండి, మొబైల్ అయినా పీసీలు అయినా ఒకే విధంగా ఉంటుంది, సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మీకు క్యాప్ కట్ ఉంది, ఇక్కడ విండోస్ అని ఉంది, కింద ఆండ్రాయిడ్ అని ఉంది. ఇప్పుడు మనం నేనైతే విండోస్ కాబట్టి విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాం. ఏం చేయాలంటే ఇక్కడ మీరు క్యాప్ కట్ లోగో మీద క్లిక్ చేయండి. క్యాప్ కట్ లోగో మీద క్లిక్ చేసినట్టయితే చిన్న చిన్న యాడ్స్ వస్తే క్లోజ్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ డౌన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే జనరేట్ డౌన్లోడ్ లింక్ అని ఉంది, ఇక్కడ జనరేట్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. సక్సెస్ఫుల్ అని వచ్చాక క్లిక్ టు డౌన్లోడ్ అని కనిపిస్తుంది, క్లిక్ టు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ టు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. కొన్ని క్యాప్ కట్ ఈ విధంగా ఆన్లైన్ నేను అయితే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మీకు క్యాప్ కట్ అని కింద ఉంది చూడు, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే కొంచెం ప్రాసెస్ అయి ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఈ విధంగా అయితే కనిపిస్తుంది. క్యాప్ కట్ చాలా సింపుల్గా మొబైల్లో కానీ తీసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ లో మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ లో మీద క్లిక్ చేస్తే మీకైతే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. పర్మిషన్ అయితే అడుగుతుంది, పర్మిషన్ అయితే ఇచ్చేయండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది క్యాప్ కట్ అని. క్యాప్ కట్ మీద క్లిక్ చేయండి. క్యాప్ కట్ మీద క్లిక్ చేస్తే యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు పైన క్రియేట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, ఈ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా కొంతమందికి నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది. ఎర్రర్ రాకుండా అంటే మీరు విపిఎన్ అయితే కనెక్ట్ చేయాలి. విపిఎన్ కనెక్ట్ చేస్తే మనకి ఎటువంటి ఎర్రర్ అయితే కాదు. నేను విపిఎన్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా నేనైతే విపిఎన్ అయితే కనెక్ట్ చేశాను. విపిఎన్ ఎలా కనెక్ట్ చేయాలో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. విపిఎన్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోస్ ఫుటేజ్ అన్నీ ఎక్కడైతే మీకు వస్తాయి, చాలా సింపుల్గా ఇక్కడ మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే వీడియో ఎడిటింగ్ అయితే చేయవచ్చు. చాలా సింపుల్ వీడియో ఎడిటింగ్, కైన్ మాస్టర్ మీరు పెద్ద పెద్ద ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా వీడియో ఎడిటింగ్ చేయాలంటే మీకు ఈ క్యాప్ కట్ అప్లికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోండి ఈ విధంగా మనం ఇప్పుడు అందరూ ఎక్కువగా యూజ్ చేసేది క్యాప్ కట్. క్యాప్ కట్గా మొబైల్లో ఎడిటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. మొబైల్లో కానీ పీసీలో కానీ ఈ క్యాప్ కట్లో ఎడిటింగ్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మనకు కావాల్సిన ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, ట్రాన్సిక్షన్లు, ఫిల్టర్స్, అడ్జస్ట్మెంట్స్, టెక్స్ట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అన్నీ ఇందులో అయితే ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంది. మీకు ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా నేను నేర్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ క్యాప్ కట్ గురించి ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను. ఆ ఫుల్ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం విపిఎన్ కనెక్ట్ చేయాలంటే ముందు క్యాప్ కట్ని ఇక్కడ నుంచి అయితే తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి విపిఎన్ గేట్ అని ఉంటుంది, విపిఎన్ గేట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ విపిఎన్ గేట్ అని కనిపిస్తుంది, విపిఎన్ గేట్ మీద క్లిక్ చేస్తే విపిఎన్ ఎందుకు కనెక్ట్ చేయాలంటే మన ఇండియాలో క్యాప్ కట్ పనిచేయదు కాబట్టి వేరే కంట్రీలో మనం యూజ్ చేస్తున్నట్టు విపిఎన్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు జపాన్ ఇవన్నీ మనకు విపిఎన్స్, ఇవన్నీ మనం ఒకటైతే యాడ్ చేసుకున్నాం. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు కింద మీ పీసీలో ఇక్కడ విపిఎన్ అని సెర్చ్ చేయండి, విపిఎన్ సెట్టింగ్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు విపిఎన్ సెట్టింగ్ అయితే వస్తుంది మీ పీసీలో, విపిఎన్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ విపిఎన్ కనెక్షన్ అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ విపిఎన్ కనెక్షన్, విపిఎన్ ప్రొవైడర్ అంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు విండోస్ అండ్ బుల్టిన్ అనే విధంగా వస్తుంది. ఇక్కడ కనెక్షన్ నేమ్ ఇక్కడ విపిఎన్ 1 అనేది ఇచ్చుకోండి. తర్వాత కింద సర్వర్ నేమ్ ఆర్ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇందాక చూపించాను కదా క్రోమ్లో, ఆ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూడండి పబ్లిక్ విపిఎన్ 192 ఓపెన్ డాట్ ఇవంతా కాపీ చేసుకోండి. దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అయితే చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ అయితే చేయండి. కంట్రోల్ సి మీద క్లిక్ చేసినా మీకు అయితే కాపీ అయిపోతుంది, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చినా కాపీ అయిపోతుంది. కాపీ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అని చేయండి, లేకపోతే కంట్రోల్ వి పేస్ట్ అయిపోతుంది. విధంగా పేస్ట్ అయితే తర్వాత విపిఎన్ టైపు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెక్యూరిటీ స్టాక్ ట్రినల్ ప్రోటోకాల్ ఉంది కదా ఎస్ఎస్టీపీ, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద
ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా మీకు ఇందాక క్రోమ్లో చూపిస్తాను, చూడండి. మళ్ళీ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని. ఇక్కడ నేను ఈ విధంగా అయితే ఈ రెండింటిని అయితే కాపీ చేసుకోండి. విపిఎన్ యూజర్ నేమ్ అనేది విపిఎన్ ఉంటుంది, పాస్వర్డ్ అనేది కూడా సేమ్ ఉంటుంది. దీని అయితే కాపీ చేసుకొని కంట్రోల్ సి దీని మీద అయితే ఇక్కడైతే కాపీ అయితే ఇవ్వండి. పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే సేవ్ అయితే చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే మళ్ళీ మీకు పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు విపిఎన్ 1 అయితే ఉంది. ఇక్కడ మీరైతే కనెక్ట్ మీద క్లిక్ చేయండి, కనెక్ట్ అయిపోతుంది. విధంగా కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు క్యాప్కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సర్ నేమ్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే సేమ్ విపిఎన్ అని క్లిక్ చేసి ఓకే చేయండి. మీకు అయితే కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు క్యాప్కట్లో మీకు కావాల్సిన ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, టెక్స్ట్ మీకు నచ్చిన విధంగా అయితే వస్తే విపిఎన్ కనెక్ట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను, చూడండి. విపిఎన్ అయితే నాకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్లో మనకు నచ్చిన అన్ని ట్రాన్సాక్షన్ అయితే ఫ్రీగా వస్తాయి. మనం నెక్స్ట్ మన క్యాప్కట్లో ఎలా ఎడిటింగ్ చేయాలని నేను డీటెయిల్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఈ విధంగా మీరు క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్టాక్ మెటీరియల్స్ అయితే ఉంటాయి, మనకు నచ్చినవి అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు చాలామంది ఇప్పుడు ఈ క్యాప్కట్లో ఎడిటింగ్ చేసి మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా మనీ ఎర్న్ చేయాలంటే క్యాప్కట్ అయితే ఎడిటింగ్ నేర్చుకోండి. క్యాప్కట్లో చాలా సులభంగా ఎడిటింగ్ అయితే చేయవచ్చు. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యాప్ లింక్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.